ఇంకా మీరు పెద్ద సినిమాల గురించి మాట్లాడుకుంటే ఎందుకంటే చాలామంది ప్రేక్షకులు అభిమానులు సినీ అభిమానులు అందరూ పెద్ద సినిమాల గురించి విపరీతంగా వెయిట్ చేస్తారు ఎవరికి తగ్గ అభిమానులు వాళ్ళందరూ ఉంటారు ఉంటారు అఖండ టక్ జగదీష్ అలాగే ఆచార్య అయ్యప్పంకోశం ఇలా పెద్ద పెద్ద సినిమాలన్నిటికీ కూడా మీరు రాస్తున్నారు ఈ అవకాశాలన్నీ మీకు అలా అలవోకగా వచ్చేస్తున్నాయా లేకపోతే ఇప్పుడు కూడా మీరు అంత ప్రయత్నం చేయాల్సి వస్తుందా ప్రయత్నం అనేది అంటే నేనేమంటానంటే అండి నేను మీ దగ్గరికి వచ్చానండి మీరెవరు నాకు పరిచయం లేని రోజుల్లో నేను బాగా రాస్తానండి అని చెప్పటం అది ప్రయత్నం అవుతుంది కానీ ఒకసారి నేను మీ దగ్గర పని చేసిన తర్వాత నేను బాగా చేస్తానండి అని చెప్పటం కనవసరం నేను రాసిన పార్టీ నేను బాగా పని పనిచేస్తాన అని చెప్తుందండి సో రెండోసారి చెప్పుకునే అవకాశం ఉండదు చెప్పటం వ్యర్థం కూడా మీ పని చెప్తుంది ఎందుకంటే మన అవతల వాళ్ళకి అర్థమైపోతుంది మనం ఏం రాస్తాం ఏంటన్నది సో ఆ యొక్క ఇచ్చి తెచ్చినటువంటి గుర్తింపు వల్ల తమన్ గారు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు ఆ తర్వాత తమన్ గారు చేసిన ప్రతి ప్రాజెక్టులో కూడా నా మీద ఆయనకి చాలా అవ్యాసమైనటువంటి ప్రేమ ఉండింది తమన్ గారికి బాగా నమ్మకం కూడా అంటే ఎవరికైనా పరిచయం చేసేటప్పుడు కూడా త్రివిక్రమ్ గారి ఫేవరెట్ రైటర్ అని చెప్పి పరిచయం చేస్తారు అంత బాగా అంటే బాగా ప్రోత్సాహం అనమాట అండి ఇప్పుడు మనం పని మనం పని చేసిన వాళ్ళ దగ్గర నుంచి ప్రోత్సాహం లభించడం చాలా గొప్ప అదృష్టం సో ఎంతమంది రైటర్లు ఉన్నారు ఇండస్ట్రీలో మనకంటూ ఓ గుర్తింపు రావడానికి కారణమైనటువంటి అలవైకుంఠపురం ఏదైతే ఉందో ఆ అలవైకుంటపురం నుంచి తమ్మన్ గారు ఇచ్చిన ప్రోత్సాహం వల్ల ఆ తర్వాత మణిశర్మ గారు ముఖ్యంగా మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు ఎవరైతే ఉన్నారు మణిశర్మ గారు నాకు ఇచ్చినటువంటి ప్రోత్సాహం వల్ల ఇండస్ట్రీలో కూడా ఏమవుతుందంటే అండి మన ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే ఒక పాట వస్తే అందరూ వింటారండి ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు వింటారు కొత్త వాళ్ళు ఎవరో వచ్చారట ఏదో రాస్తున్నారట చూద్దామని చెప్పేసి మా దగ్గర కొంత విషయ పరిజ్ఞానం ఉందని అవతల వాళ్ళు భావిస్తే మంచి ప్రోత్సాహం లభిస్తుంది ఇక్కడ అలాగే ఈ పెద్ద సినిమాలకు నాకు అవకాశాలు రావడం కూడా జరిగింది ఓకే మీకు మామూలుగా ఎలాంటి ప్రయోగాలు అంటే ఇష్టం పద ప్రయోగాలు నార్మల్గా నేను అంటే ద్విపద బాగా ఇష్టపడతానండి కానీ విషయం ఏమిటంటే అండి అంటే అందరి విషయం నాకు తెలియదు నేను జర్నలైజ్గా చెప్తున్నాను పాట రాసే తర్వాత క్షణం వరకు కూడా అంటే ముందు క్షణం వరకు కూడా ఏమి రాస్తా ఉన్నది నాకు తెలియదు ఓకే నిజంగా అంటే మరి మిగతా అంటే అందరి కవులు తెలియ లేకే ఉంటుందని భావిస్తున్నాను ఎందుకంటే అదే సహజంగా ఏర్పడేటువంటి విషయం ఈ పదమే ప్రయోగించాలి ఇది ఇలా ఉండాలి అనేది ఉండకపోవచ్చు అండి ఆ సందర్భాన్ని బట్టి మన 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 అంతరంగంలో కలిగేటువంటి అలజడి వాళ్ళు పుట్టే అక్షరాలే వాటిలో భావాలు కానివ్వండి అప్పటికప్పుడు సహజాతంగానే పుడుతూ ఉంటాయి బట్ విషయాన్ని విషయానికి వస్తే మాత్రం నేను ద్విపద రాయటానికి బాగా ఇష్టపడతాను నేను రాసేటువంటి కాలమ్స్లో కానీ ఎక్కడ నేను ద్విపద బాగా ఇష్టపడతాను ఇక్కడ నాదొక చిన్న డౌట్ మాట దీనికి సంబంధించి పాటలకి సంబంధించి ఒక ఒకప్పుడు ఎప్పుడో కొంచెం తెలుసుకున్న లఘు గురువులు మొదటి లైన్ సెకండ్ లైన్ లేదంటే మొదటి రెండు లైన్లకి నెక్స్ట్ రెండు లైన్లు మ్యాచ్ అవ్వడం ఈ టైప్లో ఏదో ఉండేది అది ఇప్పటికీ కొనసాగుతుందా అటువంటివి ఏమీ లేవా ఎతిప్రాసలు అనేవి కవిత్వంలో ఖచ్చితంగా ఉంటాయండి ఎప్పుడైనా కానీ ఎతిప్రాసలు ఉంటాయి అయితే మనకేంటంటే పాట ముఖ్యంగా భావగర్భితంగా ఇప్పుడు మనకి మూడు ప్రధాన మూడు పాటకు మూడు వస్తువులు ఉన్నాయి వస్తు ప్రధానం ఉంటుంది శబ్దప్రధానం ఉంటుంది ప్రధానం అని ఉంటాయి పాటలు నార్మల్గా అవి ప్రాస నియమావళి పాటించాలని లేదు ప్రాస అనేది సౌందర్యం పాటకి ఒక గంభీరతను తీసుకొస్తుంది ఒక రమ్యతను తీసుకొని వస్తుంది కాబట్టి యతిప్రాసలు అనేది ఫాలో అవుతారు ఖచ్చితంగా కవిత్వం రాసే వాళ్ళందరూ యతిప్రాసలు ఇప్పుడు నేను అదే అంటున్నానండి యతిప్రాస మనం పాట రాయాలని కూర్చొని రాయలేం అది అది సహజాతంగా రావాల్సిందే ఆ అనేవి నియమాలు ఇప్పటికీ పాటిస్తారు అంటే అన్ని కమర్షియల్ పాటలైనా మీరు ఏ పాటైనా వినండి ఆ అంత్యప్రాసో అదిప్రాసో ఏదో వస్తూనే ఉంటుంది ఖచ్చితంగా ఎతి లేకపోతుండొచ్చు ఎతి అనేది దాదాపుగా మృగ్యం అయిపోయింది నాకు తెలిసి లేదు అది ఎతి అనేది ప్రాస మాత్రం ఫాలో అవుతాం ఓకే ఈ జానపదాల మీద మీ కామెంట్ ఏంటి జానపదాలు అనేవి అంటే జనా జనవాహినిలో బాగా ప్రాచుర్యం పొందినటువంటి పాటలు మా ముఖ్యంగా మా తాతగారు మా అమ్మగారి వైపు బంధువులు కూడా మా పెద్దనాన్నగారు కూడా కొసరాజు రాఘవయ్య చౌదరి గారు మొదటి తరంలో అద్భుతమైనటువంటి జానపదం పాటలు రాశారు ఆ జానపదం పాటలకి చాలా ప్రత్యేకమైనటువంటి గుర్తింపు కూడా ఉంది సో జానపదం అనేది జనాదరణకి త్వరగా జన జనబాహుల్యంలోకి త్వర త్వరగా చూచుకుపోయే పాటలు వాటికి ఎప్పటికీ ఆదరణ ఉంటుంది అవి సినిమా రంగంలోకి రావటం తీసుకురావటం అనేది మంచి ప్రక్రియ భావిస్తాం ఒక పాట వినేటప్పుడు కానీ లేదంటే ఏదైనా రచనలు కొన్ని చదివేటప్పుడు కొందరు అంటుంటారు కొంచెం అర్థమయ్యేలాగా సరళంగా ఉంటే బాగుంటుందని కొందరు సాహిత్యం ఉంది కాబట్టి దాన్ని ప్రోత్సహించడం కోసమో లేదంటే అది కనీసం కనుమరిగి అయిపోకుండా ఉండడం కోసమైనా దాన్ని ప్రయోగించి తీసుకెళ్లడం మంచిది అని ఈ రెండిట్లో మీరు దేంతో ఏకీపిస్తారు లేదు రెండు అవసరమే అంటారా రెండు అవసరమేనండి అంటే ఇప్పుడు మనం ఒక తరగతి గదిలో ఎలాగైతే అనేక రకాల సబ్జెక్ట్స్ ఉంటాయో మ్యాథ్స్ తొందరగా అందరికి అర్థం కాదు అంత మాత్రమే మనం మ్యాథ్స్ తీసేయలేము తెలుగు తొందరగా అందరికి అర్థమవుతుంది మాతృభాష కాబట్టి తెలుగులో గద్యం తొందరగా అర్థమవుతుంది పద్యం తొందరగా అర్థం అవద్దు సో అంత మాత్రమే పద్య భాగం తీసేద్దామనిలేండి అన్నీ కలిస్తేనే ఆ మేళ ఆ మేళ వింపే తెలుగు సినిమాకి కానీ సినిమా ప్రక్రియకి అదింపండి అందుకని అన్ని రకాల పాటలు ఉండాలి ఇప్పుడు సరదాగా అర్థమైపోయే పాటలు కొన్ని ఉండాలి ఇప్పుడు అంటే సందర్భం కవిత్వం అనేది ఎలా ఉంటుందంటే అండి కొన్నిసార్లు పూర్తిగా విప్పి చెప్పే ప్రక్రియ కొన్నిసార్లు కొన్నిసార్లు గుంభనంగా చెప్పే ప్రక్రియ సందర్భాన్ని బట్టి పాట యొక్క శైలి ఉంటుంది సో అన్నీ అర్థమైపోతున్నాయి అనుకోండి అన్నీ అర్థమైపోతున్నాయి అనుకోండి ఆలోచింపజేసేది ఏంటి ఏంటి ఇంక ఇక్కడ ఇక్కడ మనకేంటంటే అర్థం చేసుకొని ఆలోచించాలనుకునేటువంటి వాళ్ళు కొంతమంది అర్థం అవగానే మర్చిపోయే వాళ్ళు కొంతమంది సో అందరికీ తగ్గ ప్రక్రియలు ఉంటేనే పాటలో లేదా సినిమా ప్రక్రియలో అది పూర్తి స్థాయి ప్యాకేజ్ లాగా ఉంటుంది నా భావం సరే ఇప్పుడు ఇన్ని పాటలు రాస్తూ ఉన్నారు కదా మీరు కొత్త సినిమాలు ఉన్నాయి రాసినవి వీటిలో ఎవరైనా మిమ్మల్ని పర్టికులర్గా నాకు ఇంత కొంచెం డెప్త్ సాహిత్యంతో కావాలి అని అడిగిన వాళ్ళు ఎవరు ప్రతి ఒక్కరు అందరూ అదే అడిగారు ఓహో దర్శకులు అందరూ నాకు ఖచ్చితంగా భావం ఎప్పుడు లోతుగా ఉండాలని అడుగుతారు భావం ఎప్పుడు లోతుగా ఉండాలని దర్శకులు ఎందుకంటే మనం ఎంతోమంది మహానుభావులు రాసినటువంటి పాట అంటే సినిమా పాటకి కావ్య గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి మహాన్ భావులు ఎందరో ఉన్నారు అందరూ మన దర్శకులు వారిని ప్రోత్సహించిన వాళ్ళు ఉన్నారు సో అటువంటి దర్శకుల పరంపరలో ఉన్నటువంటి మన దర్శకులు మన సమకాలీన దర్శకులు ఎవరైతే ఉన్నారో దర్శకులు అందరూ కూడా తెలుగు మీద మంచి సాధికారికత ఉన్నటువంటి దర్శకులు అండి మన దగ్గర ఉన్నటువంటి తెలుగు దాదాపుగా దర్శకులందరూ కూడా సో వాళ్ళు ఏం చెప్తారంటే భావగర్భితంగా ఉండాలి పదునైనటువంటి భావజాలం ఉండాలి లోతైనటువంటి భావం ఉండాలి అని చెప్పేసి అడుగుతారండి ప్రతి సినిమాలో అదే అదే జరుగుతుంది మనకి ఎప్పుడైతే అంటే కొన్ని కొన్ని సందర్భాలు ఏమవుతున్నాయంటే ఇంత ఇంత గంభీరమైన పదజాలం కాకుండా పదజాలం ఏదైనా కొంచెం సరళంగా రాయండి అని మాత్రం ఉండటం సహజాతంగా జరిగేటువంటి అంశం